ముప్పై కోట్లు ఉంటుందని ప్రాథమికమైనటువంటి అంచనా రైల్వే శాఖ వేయడం జరిగిందని మనం చేస్తున్నాను. థర్డ్ ప్రాజెక్టు కాచిగూడ ఉందానగర్ నుంచి జగ్గయ్యపేట వరకు, ఇది రంగారెడ్డి జిల్లా మీదుగా చిట్యాల నకరికల్ మునుగోడు సూర్యాపేట నుంచి జగ్గయ్యపేటకు అనుసంధానమవుతుంది. ఇది విజయవాడకి వెళ్ళేటువంటి జాతీయ రహదారికి సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉండాలనేటువంటిది, ఈ యొక్క హైదరాబాద్ విజయవాడకు అనుసంధానం చేయాలనేటువంటిది మరి రైల్వే శాఖ ఆలోచన. మరి ఇది ఈ రెండు రాష్ట్రాలకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం అనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. దీని ద్వారా ట్రాన్స్పోర్టే కాకుండా తక్కువ సమయంలో రెండు రాష్ట్రాలకు వెళ్ళేటువంటి అవకాశము, అదేవిధంగా సిమెంట్ కానీ ఇతరత్ర కానీ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా 2028 కిలోమీటర్లు లెంతులో ఉన్నటువంటి లైను సుమారు 4000 పైచిలకు ఖర్చు కావుతుందనేటువంటిది రైల్వే శాఖ అంచనా అని సందర్భంగా మనవిస్తున్నాను. ఫోర్త్ ప్రాజెక్టు